ప్రజా దర్బార్ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారని వైసీపీ ఎంపీ రఘురాం కృష్ణరాజు గుర్తు చేశారు స్పందన కార్యక్రమానికి ప్రతిస్పందన లేకుండా పోయిందని ఆయన ఎద్దేవా చేశారు చాలా మంది పెన్షన్లు రద్దయ్యాయని వస్తున్నారంటూ రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని చూడాలంటూ ఎద్దేవా చేశారు విశాఖపట్నంలో ప్రజలు కష్టాలు పడుతున్నారని అన్నారు పోలీస్ కమిషనర్ నాలుగు నెలల నుంచి స్పందన కార్యక్రమాలు నిర్వహించట్లేదు అంటున్నారన్నారు ప్రజలకి రక్షకులుగా ఉండాల్సిన పోలీసులు ఇష్టానుసారంగా మాట్లాడడం మంచిది కాదని హితవు పలికారు పోలీసులు ప్రజల మధ్య మర్యాద ఇవ్వాలి దూరభాషలాడద్దు సూచించారు డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రతిపక్షాలని అంటున్నారని అలా అండం మంచిది కాదని మీరు ప్రజల సొమ్ముతో జీతం తీసుకున్నారని హితవు పలికారు కరోనా సాగుతో వినాయకుడిని ప్రతిష్ఠించిన వారికి కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు హిందువుల ప్రాణాలను కాపాడాలని మంత్రి వెల్లంపల్లి పడుతున్న తాపత్రయం మంచిది కానీ మరి ముస్లింలా క్రిస్టియన్ సోదరుల ప్రాణాలకు ఎవరు రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు హిందువుల ప్రాణాలు కాపాడడానికి వెల్లంపల్లి ఉన్నారని ముస్లిం క్రిస్టియన్ ప్రాణాలకు కూడా రక్షణ కల్పించాలని అన్నారు అన్ని మతాలని ఒకే దూరంలో చూడాలి జగన్ గారు అంటూ ఎద్దేవా చేశారు ఆవ భూముల పరిస్థితి దారుణంగా ఉందని సముద్రంలో లాగా ఆయన విమర్శించారు ఆవ భూముల్లో కొమ్మకోణం జరిగిందని కొమ్మకోణం వెనక ఉన్నది ఎవరని నిలదీశారు ఆవ భూముల్లో ప్రభుత్వ హస్తం ఉందా అనే ఆలోచన ప్రజలకు వస్తుందని అమరావతి రోడ్లు బుల్డోజర్లు లారీలు తీసుకుని రోడ్లు తవ్వేస్తున్నారని అసలే రాష్ట్రంలో రోడ్లు లేవని ఆరోపించారు తవ్వకాలు జరిపితే కనీసం కేసులు కూడా లేవని అన్నారు అశోకుడు రోడ్లు వేశారు చెట్లు నాటించాడు అంటే మనం రోడ్లు తవ్వేమని అందరూ చెప్పుకోవాలా అంటూ ప్రశ్నించారు ఏది ఏమైనా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి డీజీపీ కూడా స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు మత విద్వేషాలు ఏపీలో రెచ్చగొట్టద్దని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కేసులు పెట్టాల్సి వస్తుందని ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు